హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు M50 కెనాన్ వారి లేటెస్ట్ మిర్రర్లెస్ కెమెరా అన్బాక్సింగ్. చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ దీని బాక్స్ అవుట్ సైడ్ చూద్దాం మనము. ఓకే, ఇదే మన లేటెస్ట్ EOS M50 కెనాన్ వారి. ఇది మనకు EF M15 2.45 దీని లెన్స్ కిట్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు 24.1 మెగాపిక్సెల్ సిమోస్ కెమెరా, డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్, ఇది మనకి మెయిన్ వీడియో రికార్డింగ్ కొరకు. అండ్ APS-C సెన్సార్, 100% వ్యూ ఫైండర్, LCD డిస్ప్లే అండ్ వైఫై, NFC, బ్లూటూత్ ఎనేబుల్ కూడా ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ ఇక్కడ రేట్ వచ్చేసి మనకి 61,000 సంథింగ్ చేంజ్ ఉంది. అండ్ ముఖ్యంగా మనం గమనించాల్సింది అంటే ఇక్కడ మనకి మేడ్ ఇన్ జపాన్, అది కన్సిడర్ చేసుకోవాలి మనం. మేడ్ ఇన్ చైనా లాంటిది, మేడ్ ఇన్ మలేషియా లాంటిది ఉంటే మాత్రం తీసుకోకూడదు. ఇది మనకు బ్లాక్ అండ్ వైట్ కలర్లో లభిస్తుంది. మనకి చాలా మటుకు బ్లాకే బెస్ట్. అండ్ ఇది మన బాక్స్. ఓకే, ఇప్పుడు చూస్తే ఇది 1+1 ఇక్కడ 2 ఇయర్స్ వ్యారంటీ ఇచ్చారు. అండ్ దీంతో పాటు మనకి 16 GB మెమరీ కార్డ్ అండ్ క్యారీ కేస్ కూడా ఇచ్చారు. క్యారీ కేస్ కూడా చూపిస్తాను మీకు లాస్ట్కి. ఇది వాళ్ళు ఇచ్చిన క్యారీ కేసు, నేను లాస్ట్లో ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, అండ్ ఇది మిర్రర్లెస్ కెమెరా. ఇది మన కెనాన్ 80D కి ఈక్వలెంట్గా వస్తుంది. కాకపోతే ఇది మిర్రర్లెస్ కాబట్టి మన బాడీ సైజ్ అనేది తక్కువగా ఉంటుంది, ఎందుకంటే లోపల మనకి మిర్రర్ ఉండదు కాబట్టి ఫంక్షనాలిటీ మొత్తం తగ్గిపోతుంది. ఓకే, మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఫస్ట్గా ఓపెన్ చేస్తే మనకు వచ్చేసి రిజిస్ట్రేషన్ సంథింగ్ ఇది, మనకి యూజర్ మాన్యువల్ బుక్లెట్ ఒకటి వస్తుంది ఇంగ్లీష్లో. దీంట్లో మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇందులో దొరుకుతుంది మనకి, తర్వాత విద్దాం. అండ్ ఇది వచ్చేసి షోల్డర్ స్ట్రాప్, EOS కెనాన్ అది. అండ్ ఇది మన బ్యాటరీ చార్జర్. దానికి సంబంధించిన కేబుల్ ఇది, లెన్స్ కిట్, అండ్ మెయిన్గా ఇది మన కెమెరా బాడీ. అండ్ ఇంకా దీనిలో బ్యాటరీ ఇది ఒకటి మనకి, ఇది ఎల్పీ ఈ ట్వెల్వ్ బ్యాటరీ వస్తుంది మనకి కెనాన్ అది. అండ్ ఇది వాళ్ళు ఇచ్చే మెమరీ కార్డ్ సాండ్స్ కార్డ్ 60 GB. ఓకే, ఇంకేమున్నాయి బాక్స్లో? ఏం లేవు. సరే, చూద్దాం 1 by 1. ఓకే, ఇది వచ్చేసి మన కెమెరా మెయిన్ బాడీ, M150 మిర్రర్లెస్ కెమెరా కెనాన్ వారిది. బిల్డ్ క్వాలిటీ చాలా ఎక్సలెంట్గా ఉంది, రబ్బర్ ఫినిషింగ్ గ్రిప్ వచ్చింది. అండ్ ముఖ్యంగా ఇది మిర్రర్లెస్ కాబట్టి బాడీ సైజ్ అనేది కొంచెం కాంపాక్ట్గా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. మనకి చూడడానికి హెవీగా పెద్ద DSLR కెమెరా లాగా ఉండదు, కాకపోతే ఫంక్షనాలిటీ మాత్రం సేమ్ అదే. చూద్దాం బ్యాటరీ చార్జ్ ఇన్సర్ట్ చేసి చూద్దాం. ఇది మన LCD డిస్ప్లే, ఇది మనం ఫ్లిప్ చేసుకోవచ్చు, సెల్ఫీ ఫొటోస్ కానీ సెల్ఫీ వీడియోస్ తీసుకునేటప్పుడు కానీ, లేదా మన యూట్యూబ్ వీడియోస్ లాంటి యూట్యూబర్స్కి చాలా పనికొస్తుంది. చూద్దాం దీని పర్ఫార్మెన్స్. ఇది వచ్చేసి మన వ్యూ ఫైండర్, ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ అండ్ బటన్స్, కెమెరా షట్టర్ బటన్,
play button, menu button. Okay. ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి మనకి మైక్ బటన్, మైక్ ఇన్సర్ట్ చేసుకోవడానికి ఇక్కడ పోర్ట్ ఇచ్చారు. మైక్ కనెక్ట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్కి వచ్చేసి మనకి హెచ్డిఎంఐ కానీ యూఎస్బి కేబుల్ ఇన్సర్ట్ చేసుకోవడానికి ఇచ్చారు. జస్ట్ కింద వచ్చేసి మనకి ఇది కనిపిస్తుంది కదా మీకు, ఇది వైఫై. ఓకే, వైఫై కనెక్ట్ చేసుకోవడానికి ఇది మనం యాప్ ద్వారా మనం తీసిన ఫొటోస్, కెమెరా తీసిన ఫొటోస్ మొత్తం మన స్మార్ట్ ఫోన్కి వైర్లెస్గా ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఓకే, చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇది ఫస్ట్ మనం మన బ్యాటరీ ఇన్సర్ట్ చేద్దాం. బ్యాటరీ విషయానికి వస్తే చాలా తక్కువ ఇచ్చారు. ఇది దాదాపు మనకి వచ్చేసి LPE12 బ్యాటరీ మనకు అరౌండ్ 900 mAh వరకు వస్తుంది. ఇదొక మేజర్ డ్రాబ్యాక్ అనుకోవాలి కెమెరా మోడల్కి. ఓకే, అండ్ బాటంలో ఇచ్చారు మనకి బ్యాటరీ ఇన్స్టాల్ చేసుకోవడానికి ప్లస్ మెమరీ కార్డ్ ఇన్స్టాల్ చేసుకోవడానికి. అయితే ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ ద్వారా మనం ఇట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది మన బ్యాటరీ లాక్, మనం ప్రెస్ చేయగానే లాక్ అయిపోతుంది బ్యాటరీ. ప్లస్ మనం మెమరీ కార్డు కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకే స్లాట్ ఇచ్చారు దానికి, మన 7 డేస్కు 16 GB మెమరీ కార్డు. ఓకే, ఈ అల్ట్రా 48 MB పర్ సెకండ్ స్పీడ్ ఇది, చూద్దాం. ఓకే, దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇలా పెట్టి మనము జనరల్ మొబైల్ ఫోన్స్ లాగానే ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది అండ్ క్లోజ్ ది డోర్. ఓకే, ఓకే అండి. కెమెరా విషయానికి వచ్చేస్తే ఇది ఓకే. అండ్ నెక్స్ట్ మనం లెన్స్ చూద్దాం. కెమెరా పక్కన పెట్టేసి అండి, ఇది మన కెనాన్ లెన్స్, 1545 జూమ్ లెన్స్, వైడ్ యాంగిల్ లెన్స్ వస్తుంది మనకి. ఇది ఇమేజ్ స్టెబిలైజర్ కూడా ఉంది. ఓకే, చూద్దాం. ఓకే, ఇది ఎలా ఇన్సర్ట్ చేయాలో నేను చూపిస్తాను. మన కెమెరా బాడీ లెన్స్ డోర్ ఓపెన్ చేసి ఇది ఎక్కువసేపు ఓపెన్ ఉంచకూడదు, ఎందుకంటే డస్ట్ ఫీలే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకే, ఇది ఎలా ఇన్సర్ట్ చేయాలంటే మనకి ఇక్కడ వైట్ కలర్ డాట్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక వైట్ కలర్ డాట్ సింబల్ ఉంటుంది. ఈ రెండు అలైన్ చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ చేశాక మన క్లిక్ సౌండ్ వస్తుంది, వస్తే లాక్ పడిపోయినట్టు. ఓకే, దెన్ ఇది మన లెన్స్ డోర్, ఇది మనం ప్రెస్ చేసి ఓపెన్ చేసుకోవాలి. యస్, ఇది మన కెనాన్ M50 మిర్రర్లెస్ కెమెరా. ఇక్కడ చూస్తున్నారా మీరు, ఆన్ ఆఫ్, ఆన్ ఆఫ్ మన ఆఫ్ పొజిషన్లో ఉందండి. దీన్ని మనం ఆన్ చేసుకునే ముందు మనం LCD స్క్రీన్ ఒక్కసారి ఓపెన్ చేసుకొని, ఓకే డన్ చేసుకున్నాక మనం ఇక్కడ ఆన్ చేయాలి కెమెరాని. ఎస్, ఓకే. ఇంకా డే టు టైమ్ అనేది సెట్ చేసుకోవడానికి అడుగుతుంది. దీన్ని మనం ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు, ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు అడుగుతుంది. ఇది క్యాన్సిల్ చేద్దాము, తర్వాత నేను చేస్తాను. పుష్ అండ్ హోల్డ్ ది లెన్స్ స్విచ్ ఇన్ డైరెక్షన్ రొటేట్ లెన్స్ టు ఎనేబుల్ షూటింగ్. ఓకే, ఇంకా అది చెప్తారు, చూపిస్తుంది కదా, పుష్ అండ్ హోల్డ్ ది లెన్స్ బటన్ అని చెప్తుంది కదా, ఇక్కడ ఉంటుంది మనకి లెన్స్లో పొజిషన్. పుష్ అండ్ హోల్డ్ అండ్ రొటేట్. ఓకే, చేంజ్ ది బ్యాటరీ ప్యాక్ అంటుంది, సారీ బ్యాటరీ ఛార్జింగ్ లేనట్టుంది. ఓకే అండి, ఫుల్ ఛార్జింగ్ పెట్టాక మళ్ళీ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను M50 గురించి. ప్రస్తుతానికి దీన్ని మనం ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసి
ఇది ఎల్సిడి స్క్రీన్, ఫ్లిప్ చేసుకోవచ్చు. ఫ్లిప్ చేసుకొని మనం ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కానీ సెల్ఫీ వీడియోస్ తీసుకోవడానికి వాడుకోవచ్చు, లేదా ఫ్లిప్ చేసి క్లోజ్ చేసుకొని మనం వ్యూ ఫైండర్ ద్వారా కూడా వాడుకోవచ్చు. మనకి ఇక్కడ మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే, వ్యూ ఫైండర్కి సపరేట్ స్విచ్ బటన్ అనేది ఉండదు, ఇది సెన్సార్ ద్వారా పనిచేస్తుంది. వన్స్ మనం ఇది ఐ కాంటాక్ట్ కానీ ఇక్కడ కాంటాక్ట్ కానీ మనకి డిస్ప్లే ఆఫ్ అయిపోయి వ్యూ ఫైండర్ ఆన్ అవుతుంది. ఎక్సలెంట్ వ్యూ ఫైండర్ అండి ఇది, ఎలక్ట్రికల్లీ కంట్రోల్డ్, ఇది ఎల్ఈడి ఓఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది, చాలా సూపర్గా ఉంది. ఈ మిగతా ఇది మన కింద వచ్చేసి మనకి మౌంట్ ట్రైపాడ్ మౌంట్ చేసుకోవడానికి ఇచ్చారు, ఎక్సలెంట్. అండ్ ఇది షోల్డర్ పిన్. అండ్ మనకు వచ్చేసి ఇది ఫ్లాష్, ఇఫ్ రిక్వైర్డ్ ఫ్లాష్ ఆన్ చేసుకోవచ్చు మనం క్లోజ్ ఇట్. అండ్ మన మైక్ కానీ ఫ్లాష్ లైట్ కానీ ఇన్సర్ట్ చేసుకోవడానికి ఎక్స్ట్రా ఉంది. అండ్ మనం లెన్స్ రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ బటన్ ప్రెస్ చేసి దీన్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ చేస్తే మనకి లెన్స్ అనేది అన్మౌంట్ అయిపోతుంది లేదా రిమూవ్ అయిపోతుంది. మెయిన్గా ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటే ఈ బటన్స్, ఇప్పుడు మనం మాన్యువల్ మోడ్లో ఉన్నాము, లేదు వీడియో రికార్డింగ్ కోసం వీడియో మోడ్, డిస్ప్లే స్క్రీన్స్ మోడ్, ఆటో మోడ్. మెయిన్గా ఆటో మోడ్ అనేది మనం మ్యాక్సిమం యూజ్ చేయకూడదు, ఎందుకంటే డిఎస్ఎల్ఆర్ కెమెరా తీసుకున్నప్పుడు ఆటో మోడ్లోకి వెళ్తే నార్మల్గానే ఉంటుంది. టీవీ మోడ్, పిక్చర్ మోడ్, ఇవన్నీ మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్స్ ఇది బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయాక, రీఛార్జ్ చేశాక మీకు మొత్తం క్లియర్ చూపిస్తాను. ఆన్ ఆఫ్ బటన్ మైక్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఓకే అండి, రైట్. ఇది నా ఫస్ట్ వీడియో కెనాన్ M50 గురించి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, ఏమున్నా సరే కింద కామెంట్ చేయవచ్చు. ఇదే ప్రోడక్ట్ కానీ మీకు ఏ ప్రోడక్ట్ గురించి కావాలన్నా సరే, ఎనీ ప్రోడక్ట్ డిపెండ్ టు ఎలక్ట్రికల్ ఆర్ టెక్నికల్ ఆర్ ఈవెన్ త్రూ అగ్రికల్చర్కి సంబంధించిన టెక్నికల్ అయినా సరే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం డౌట్స్ ఉన్నా మీరు మొహమాటం లేకుండా అడగవచ్చు, కామెంట్ చేయవచ్చు. అండ్ మీకు బ్యాగ్ చూపిస్తాను కదా, ఇది ఏంటి వాళ్ళు మాకు ఫ్రీగా ఇచ్చే బ్యాగ్, ఇది కెనాన్ వాడి యుఎస్ బ్యాగ్. దీని కాస్ట్ 995 సంథింగ్ ఉంది, ఎంట్రీ లెవెల్ బ్యాగ్ ఇస్తున్నా. ఓకే, ఇది మన ఈఓఎస్ బ్రాండింగ్ అండి. ఓకే, ఇదండి మన బ్యాగ్, నాట్ బ్యాడ్. ఓకే రైట్ అండి, మళ్ళీ కొత్త వీడియోతో కలుసుకుంటాను మీకు. మీకు ఎటువంటి ప్రోడక్ట్స్ గురించి అన్న డౌట్స్ ఉన్నా సరే, లేదా ఏ ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నా, రివ్యూ ఏమన్నా నేను ఇస్తాను. ఓకే, ఈ M50 చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది, కాకపోతే సైజ్లో కాంపాక్ట్ ఉంది కాబట్టి డిఎస్ఎల్ఆర్ అని అంత ఈజీగా నమ్మకెవరు, అట్లా ఉంది ఇది. ఓకే, దీంట్లో మరి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే 4K రికార్డింగ్ వీడియో ఉంది, మీకు అన్ని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వన్స్ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయాక మీకు పెట్టేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.